హాస్టళ్ళు, గురుకుల పాఠశాల హాస్టళ్ళు, తర్వాత సంక్షేమ హాస్టళ్ళు, రోజుకి చచ్చిపోతా ఉన్నారు, ఆగమాగం ఉన్నది అని ప్రశ్నించే గొంతుకలు, ప్రశ్నించే దినపత్రికలు అన్నీ కూడా మాట్లాడుతుంటే ఇక ఏసీబీ దాడిగా దిగిందా? ఇవాళ పొద్దుగాల నుంచి అని షురూ చేసింది. ఎవరెవరైతే అక్రమంగా బిల్లులు పెట్టి పిల్లగాళ్ళకి చక్కగా తిండి పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారో, మొత్తం రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలిస్తా ఉంది. మెరుపు దాడులు మొదలుపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా ఇక గురుకుల పాఠశాలలు కూడా రేపటి నుంచి మొదలు పెడతాం, పరిస్థితులు అన్నీ కూడా మారుస్తాం అని చెప్పి ప్రభుత్వం బయలుదేరింది. 36 మంది చచ్చిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. హాస్టళ్లలో 36 మంది చచ్చిపోయారు. రేవంత్ రెడ్డి గారు నిద్రపోతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఆగమాగం చేస్తుంది. ఇదే ప్రజా పరిపాలన, ఇదే ఇందిరమ్మ రాజ్యం. మొత్తం ఒక సెంచరీ కొట్టిన తర్వాత, ఓ 100 మంది చచ్చిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బయలుదేరుతుందేమని చెప్పి మాట్లాడితే ఇవాళ కొద్దిగా సోయొచ్చి ఫస్ట్ ఏసీబీ రైడ్స్ని అందరం పంపిస్తా ఉన్నారు. ఇక ప్రతి హాస్టల్కి ఎట్లున్నాయో చూడండి, పరిస్థితులు ఎట్లున్నాయి. పరిస్థితులు చక్కగా లేకపోతే మాత్రానికి డిస్మిసే. వార్డెన్ ఎవడైతే ఉంటాడో వార్డెన్ ఎక్కడి నుంచి వెళ్ళి తప్పినా తప్పియాలి, 2-3 నెలలు నిజాన్ని చెప్తా ఉన్నారు. ఇక ఏసీబీ మాత్రం మెరుపు దాడులు చేస్తూ ఉన్నది, చేయాలి, ఇంకా వేగవంతం చేయాలి. ఆ పిల్లలకి, చదువుకునేటోళ్ళకి, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి భరోసా ఇవ్వాల. ఇగో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది, రైట్, నా పిల్లోడు ఆడ మంచిగా ఉంటాడు, ఇక ఇప్పటి నుంచి అని చెప్పేటటువంటి భరోసా ఇవ్వాలి. ఏసీబీ రైడ్స్ చేయాలి, ఇంకా మిగతా విషయాలు తనిఖీ చేయాలి. ఆరోగ్యం విషయంలో, పారిశుద్ధ్యం విషయంలో, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు అన్నింటినీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, రైట్, హాస్టల్లో అంటే ఇలా ఉంటుంది అనేటటువంటి ప్రక్రియ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది.